వాడికి అంత కెపాసిటీ లేదు. ఎలా ఎలా చేస్తున్నాడు? ప్లీజ్ డోంట్ బి ఎమోషనల్. మిమ్మల్ని నేను ఎప్పుడూ ఇలా చూడలేదు. భయమేస్తుంది. మీరు చాలా మంచివారు. మీకు ఎప్పుడు చెడు జరగదు. ఫర్గెట్ ఇట్. ఇంత జరిగినా మాకెందుకు చెప్పలేదమ్మా? మిమ్మల్ని బాధపెట్టడం ఇష్టం లేక నా కూతురు తన కష్టం నాకు చెప్పుకోలేదని తెలిసి ఇంకా బాధగా ఉందమ్మా. అది కాదు డాడీ, నేను ఆస్తి చూసుకుని బ్రతకటం లేదమ్మా, నిన్ను చూసుకుని బ్రతుకుతున్నా. ఆస్తి అంతా నీ పేర అల్లుడి పేర రాసేస్తాను, నీ వెనక నేనుంటానమ్మా. వద్దు డాడీ, ఈ విషయం మీకు తెలియడం ఆయనకి ఇష్టం లేదు. మీరు ఇక్కడికి వచ్చినట్టు కూడా ఆయనకి తెలియకూడదు. ఆయనకు ఆత్మాభిమానం ఎక్కువ, హర్ట్ అవుతారు. ఆత్మవిశ్వాసం కూడా ఎక్కువే. ఆయన తిరిగి అంతా సాధిస్తారు. దేవి విషయం రామకి తెలుసా? తెలీదు, తెలియకూడదు. నన్ను ఇంతగా ప్రేమించే ఆయనకి నేను పెళ్లికి ముందు ఇంకో వ్యక్తిని ప్రేమించానని తెలిస్తే ఏమవుతుందో అని భయంగా ఉంది. అందులోనూ దేవ్ నన్ను సాధించడానికి ఇదంతా చేస్తున్నాడని తెలిస్తే అమ్మవుతూ. డాడీ మిమ్మల్ని ఆయన ఇక్కడ చూస్తే తట్టుకోలేరు. ప్లీజ్ వెళ్ళిపోండి డాడీ. ఇతన్ని పెళ్లి చేసుకుంటే నువ్వు సుఖపడతావు అని నేను చెప్పాను. ఇక్కడుంటే బాగోదు, వెళ్లిపోండి డాడీ అని నువ్వు చెప్తున్నావు. వెళ్ళిపోతాను, తప్పకుండా వెళ్ళిపోతాను. కానీ నా దీవెనలు నీకుంటాయమ్మా. నీకు మళ్ళీ మంచి రోజులు వస్తాయని నేను నమ్ముతున్నానమ్మా. వెళ్ళొస్తానమ్మా. మన పెళ్లి నీకిష్టం లేకుండా జరిగిందా? నాకు ఎప్పుడు ఎందుకు చెప్పలేదు? మన మధ్య అంతరహస్యమా? నువ్వు పెళ్లైన తర్వాత మూడీగా ఉంటే పేరెంట్స్కి దూరంగా ఉండటం వల్ల అలా ఉన్నావనుకున్నాను. నా ఇంట్లో నువ్వు అడ్జస్ట్ అవ్వలేకపోతున్నావేమో అనుకున్నాను, కానీ నీ మనసులో నన్ను అడ్జస్ట్ చేసుకోలేకపోతున్నావు అని ఊహించలేదు. ప్లీజ్ అలా మాట్లాడద్దు. గతంలో ఏం జరిగిందో నాకు అనవసరం. అది తప్పో ఒప్పో కూడా నాకు తెలీదు. కానీ ప్రస్తుతం నాకు తెలిసింది ఒక్కటే, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. మీ భార్య నేనందుకు గర్వపడుతున్నాను. ఐ రియల్లీ లవ్ యూ. నన్ను నమ్మండి ప్లీజ్. అప్పట్లో మీకు నిజం చెప్పాలని చాలా సార్లు అనుకున్నాను, కానీ ధైర్యం చాలలేదు. మీరు నన్ను తిడతారని కాదు, హత్తవుతారని. మిమ్మల్ని చాలా బాధ పెట్టాను, నన్ను క్షమించండి. చాలా డేంజర్ స్టేజ్లో ఉంది. ఇప్పుడే రిపోర్ట్ చూశాను, చాలా అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉన్నట్టు అనుమానంగా ఉంది. అశ్రద్ధ చేసినట్టున్నారు. స్పెషలిస్ట్కి రిఫర్ చేస్తాను. ఓ ఐమ్ సారీ, కంగారు పడకండి. ఈ రిపోర్ట్స్ వేరే పేషెంట్వి. ఫోన్లో మాట్లాడుతున్నాను. శిల్పకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. ఈ మందులు వాడమ్మా, రెగ్యులర్ గా చెకప్ రండి. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ శిల్ప. ఇప్పటి నుంచి మన ప్రపంచం కొత్తగా మారుతుంది. థ్యాంక్ యూ. Yes! Woo! Woo! Thank you, God! Thank you! Mwah! Yes!
ఈ దేవర్ అనేది ప్రూవ్ చేశాడు, ఈ దేవర్ అనేది ప్రూవ్ చేశాడు. అమ్మా నీ కొడుకు సాధించేశాడు. లోపలున్నాడు. హలో కైకు. హలో సాబ్. సాబ్ ఏం సని సాబ్? ఓ పోలీస్ ఆయ్. రామ్. ఎస్. యువర్ అండర్ అరెస్ట్. నాతో స్టేషన్కి రావాలి. ఎందుకు? మీ ఎక్స్ పార్ట్నర్ నవీన్ మర్డర్ కేసులో అనుమానం మీద నిన్ను అరెస్ట్ చేస్తున్నాం. నవీన్? నేను మర్డర్ చేయడం ఏంటి? దిస్ ఇస్ రిడిక్యులస్. ప్లీజ్ కోఆపరేట్ విత్ లా. నో, ఫస్ట్ నేను లాయర్ తో మాట్లాడాలి. అదంతా తర్వాత. ముందు పదండి. మా సార్ పోలీస్ స్టేషన్ రమ్మంటారా? తుమ్ పోలీస్ అయ్యా శైతానే. వీడెవడో గానీ మనోడు గురించి కరెక్ట్ గా చెప్పాడు రా. ఎవరు కరెక్ట్? వీడి కూడా మర్డర్ కేసులో పాటు అనుకుంటాను. వీడి కూడా జీపెక్కించండి. మీకు ఇది మామలేగా? 199 మంది అమాయకులేగా మీరు అరెస్ట్ చేశారు. మీకు నేరస్తులు అందరూ పార్ట్నర్లు. మిమ్మల్ని దేవుడు క్షమించడు. షట్ అప్. పార్ట్నర్స్ అంత కరెక్ట్ గా ఎలా చెప్పిందిరా? ఈ నా కొడుకు ఏసీ బోర్ దొరికిపోతా. ప్లీజ్ కమ్. ఓకే, వన్ మినిట్. టెన్షన్ పడకు, నాకేం కాదు. ఓకే, నువ్వు వెంటనే లాయర్కి ఫోన్ చేసి ఈ విషయం చెప్పు. ఏంటండి ఇది? డోంట్ వరీ, బీ వెరీ గుడ్. బ్యాడ్ పీరియడ్ అండి ఇది. జస్ట్ టేక్ కేర్ ఆఫ్ యువర్సెల్ఫ్. రండి. జాయిన్ విత్ మీ ఇన్ మై హ్యాపీనెస్. వాట్ హ్యాపెన్డ్ దేవ్? ఇంత హ్యాపీగా ఉన్నావేంటి? ఆ భగవంతుడు ఉన్నాడు అచ్చనా, అది కూడా నావైతే ఉన్నాడు. ఎస్. అసలేమైంది? పవిత్రమైన ప్రేమని ఆ భగవంతుడు ఎప్పుడూ గెలిపిస్తాడని నా విషయంలో మళ్ళీ రుజువైంది. ఎస్. అర్థం కాలేదా? ఏ డబ్బు నెరవేసి నా శిల్పని నా నుంచి దూరం చేశాడు, అదే డబ్బుని ఆ రామ్ గారికి దూరం చేశాను. వాణ్ణి రోడ్డు మీదకి తీసుకొచ్చాను. దానికి నువ్వెంత సాయం చేశావో ఆ దేవుడు కూడా నాకంత సాయం చేశాడు. ఆంధ్ర మ్యూజికల్ నైట్. ఏ నవీన్, ఈ ప్రోగ్రామ్కి వెళ్దామా? ఆంధ్ర మ్యూజికల్ నైట్ బాస్, ఇది డే. హే, డే ఏంటి నైట్ ఏంటి? ఈ దేవ్ తెలుసుకుంటే డే కూడా నైట్ అవుతుంది. దేవ్.